నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు కేంద్రాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మిర్జొడ్డి ఎంపీ గజ్జల సాయిలు పేర్కొన్నారు. ఇక సిద్దిపేట జిల్లా మిర్జొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకుడు మరి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఐకేపీ సెంట్రల్లు కొనుగోలు సెంట్రల్లు ఎక్కడ కూడా ప్రారంభోత్సవం చేయలేదు, రైతులకు ఇబ్బంది అవుతుందని ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరిగింది. వాస్తవంగా దుబ్బాక కార్ స్టేషన్లో ప్రతి గ్రామము ఐకేపీ సెంటర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంకా ఒక ముఖ్య ఉద్దేశం, మరి రాష్ట్ర ప్రభుత్వము పగడ్బందీగా ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి కేంద్రం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి మరి ఐకేపీ ద్వారానే కొనుగోలు చేయాలనేది గట్టి నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిండు. ఈ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు మరి జీర్ణించుకోలేక మరి ఆయన కళ్ళు కనబడుతున్నాయో లేవో భగవంతుని తెలుసు. కానీ ఇప్పుడు మిడిదొడి మండల్ ఎంపీపీగా చెప్తున్నా, నా మండలం నుంచి దాదాపు 65 లారీల ఒడ్లు మరి పోవడం జరిగింది. కొందరు రైతులకు కూడా డబ్బులు పడ్డాయి. మరి శ్రీనివాస్ రెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే ఇక ఏ సెంటర్లో కొనుగోలు జరగలేదో మరి అది నువ్వు నాకు పత్రిక ద్వారా ముఖాముఖి రావాలి. ఈ కలిపలి కథలు చెప్పకు శ్రీనివాస్ రెడ్డి గారు, నువ్వు వాస్తవంగా నీకు జ్ఞానం అనేది ఉంటే మరి ఏ గ్రామంలో లేదు జరిగింది నాకు చెప్పు. దాదాపు నిన్న వర్షం పడ్డా, అకాల వర్షాల వలన కొందరు రైతులు ఇబ్బందులు అయినా ఆ నానిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మేము మరి అధికారులకు ఆదేశించడం జరిగింది. అది ఫస్ట్ కాంట పెట్టి లారీలు వేసి పంపించడం జరిగింది. మరి ఇట్లా